పునాది కూడా కూలే ప్రమాదం ఉందట. అయిపోయింది ఇక, అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్. ఉత్తమ్, మిగిలిన బ్యారేజీల పరిస్థితి తేల్చాల్సి ఉన్నది. ప్రాథమిక రిపోర్టు ప్రకారం డిజైన్ నిర్మాణంలో క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉందట. కేఆర్ఎంబి ప్రాజెక్టుల విషయంలో పాత స్థితినే కొనసాగిస్తున్నాం. అపెక్స్ మీటింగ్ లో సీఎంలు పాల్గొని మాట్లాడతారు. సివిల్ సప్లైస్ 58,860 కోట్ల అప్పుల భారంలో ఉన్నదన్న మంత్రి. కేటీఆర్ వి మతిలేని మాటలని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటా ఉన్నాడు. కేటీ రామారావు, గిదాని గురించి మాట్లాడి, అలా చర్చ పెట్టు. దీని గురించి, మేడిగడ్డ పునాది కూలే ప్రమాదం ఉంది. ఎందుకు కూల్తుంది? చర్చ పెట్టు ఒకటి. ఎందుకు కూల్తుంది అని పెట్టు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే కట్టుడు కంటే కూలగొట్టుడే కష్టమైపోయింది. ఈ పలిగిపోయిన కూలగొట్టుడు రేపు పొద్దుగాల టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టు. రేపు పొద్దుగాల మన ఎంపీలు గెలిస్తే మేడిగడ్డను కూల్చేస్తామని పెట్టుగా పెట్టు. ఏ మాత్రమన్నా సీము నెత్తురు లేదు మీకు మీ కుటుంబానికి. ఇక్కడ అసలైన టాపిక్ మాట్లాడకుండా, ఇగో గిద నీలాంటి ఎందరినో మట్టి గారిపించినాం, మేడిగడ్డను కూడా మట్టి గారిపించారు. మీరు క్రిమినల్ నెగ్లిజెన్స్, ఇక్కడ క్రిమినల్ నెగ్లిజెన్సీ కావాలని తెలిసి వాంటెడ్ గా చేసిందట కేసీఆర్. ఇదంతా మేడిగడ్డ పునాది కూడా కులే మేడిగడ్డ కాదు. నేను చెప్తాను, నేను ఎప్పుడో చెప్పిన ఈ మాట, ఈ కాళేశ్వరం మనల్ని బతికేదరా, దీన్నే మనం బతికేయాల్సి ఉంటుందని చెప్పిన. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది, మీరు చూడండి. ఇక్కడ మిగిలిన బ్యారేజీల పరిస్థితి తేల్చాల్సి ఉంది. ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం డిజైన్ నిర్మాణంలోనే అసలు కథ. ఎవరు రూపొందించారట ఈ డిజైను? ఎట్లొచ్చిందట? బొట్టు బొట్టు రక్తం సుక్క ఖర్చు పెట్టినోడు ఎవడు? అగో ఈ రకంగా ఇది చేసిరు. ఇక సివిల్ సప్లై ఇదిట్లుంటే కంట్రోల్ షాప్ల పేరు మీద 58,860 కోట్ల అప్పు చేసి పెట్టిండట. రేషన్ దుకాన్ల పేరు మీద కేసీఆర్ 58,860 కోట్లు దీని మీద చేసి పెట్టిండు. కరెంటు బుగ్గల మీదనేమో 81,000 కోట్ల రూపాయలు చేసి పెట్టిండు. కాళేశ్వరం మీద 100,000 కోట్లు చేసి పెట్టిండు. చేసింది ఇదే. కాళేశ్వరం ఏమనుకని ఎక్కడికి వచ్చిందా? తట్టుకున్న కూలిపాయ ఒడిచిపాయ. ఇప్పుడు ఎక్కడిది అక్కడ. ఇక్కడ సీతారామ ప్రాజెక్టుకు 1,500 కోట్లతో అయిపోయేదాన్ని 23,000 కోట్లు చేసిండు. మొత్తం దోపిడే. నిండా నిలువున తెలంగాణ సంపదను లూటీ చేసిరు వీళ్ళంతా. ఇవన్నీ బయటకు వస్తా ఉంటే ఈ టాపిక్ చెప్తలేడు. తెలంగాణను తెచ్చినందుకు కాదు, నిన్ను బొంద పెట్టాల్సింది, నీ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సింది తెలంగాణ తెచ్చినందుకు కాదు. ఇగో ఇవన్నీ చేసినందుకు పెట్టాలి మిమ్మల్ని బొందా.